కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. సింగు, టిక్రీ, గాజీపూర్ సరిహద్దుల వద్ద పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల రైతులు నిరసన తెలుపుతున్నారు. ఎముకలు కొరికే చలిలోను రోడ్లపైనే బైటాయించిన అన్నదాతలు వ్యాపార చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురునానక్ జయంతి సందర్భంగా టిక్రీ సరిహద్దుల్లో రైతులు రోడ్డుపైనే పూజలు నిర్వహించారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్ చెప్పండి. వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతుంది. ఢిల్లీ సరిహద్దుల్లో బైటాయించిన రైతులు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కూడా ఆందోళన కొనసాగుతుందంటూ స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతము మనము హర్యానా ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి సింగు బోర్డర్లో ఉన్నాము. పంజాబ్ రైతులంతా కూడా ఇక్కడికి చేరుకొని బైటాయించి తమ నిరసనని కొనసాగిస్తున్నారు. 5 రోజులుగా వీరంతా ఈ యొక్క సరిహద్దుల్లోనే బైటాయించి కేంద్ర ప్రభుత్వం తమతో బేషరతుగా చర్చలు జరిపే వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామంటూ చెబుతున్నారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు కేంద్రము రైతులకు ఆంక్షలతో విధిస్తూ కొంత షరతులు పెడుతూ చర్చలకు పిలవడం సబబు కాదు, బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు ఆహ్వానిస్తే అత్యున్నత స్థాయిలో ఆ చర్చలు జరగాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతము 4 రోజులుగా కూడా ఈ యొక్క రైతుల నిరసనతో ఢిల్లీ హర్యానా సరిహద్దులో ఉన్నటువంటి సింగు బోర్డర్ ప్రధాన రహదారి మూసివేయబడింది. దాంతో పూర్తి రాకపోకలు కూడా ఈ యొక్క హైవేపై నిలిచిపోగా రైతులంతా కూడా తమ ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి రోడ్డుపై బైటాయించి నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఈరోజు సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా ఈ యొక్క పంజాబ్ రైతులు గురునానక్ జయంతిని పురస్కరించుకొని ఇక్కడే ఈ రహదారిపైనే ప్రార్థనలు కూడా చేశారు. దాంతోపాటు రైతు సంఘాల నేతలంతా కూడా రైతులకు ఎలాంటి డిమాండ్లతో ముందుకెళ్లాలి, ఎలాంటి చర్చలు కొనసాగించాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవసాయ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అన్న అంశాలతో వివరణ ఇస్తూ ప్రసంగాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు అన్నదాతలకు ఉన్నటువంటి డిమాండ్ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చిన్న సన్నకారు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. వాటితో పాటు ఏదైతే కనీస మద్దతు ధర ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయి హామీ కూడా చట్టాల్లో ఎక్కడా లేదు. కాబట్టి ఇవన్నీ రైతులని వంచే విధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వము కొత్తగా ఏదైతే విద్యుత్ చట్ట సవరణ బిల్లు తీసుకురావాలని యోచిస్తుందో దాన్ని కూడా ఉపసంహరించుకోవాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సింగు బోర్డర్ వద్ద పెద్ద ఎత్తున పంజాబ్కు చెందినటువంటి రైతులు చేరుకొని తాము నిరంకారి మైదానానికి వెళ్లేది లేదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. 2 రోజులు అంటే 26-27 తేదీల్లో రైతులు జలో ఢిల్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీ పోలీసులు నిరంకారి మైదానంలో రైతులకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ రైతులు మాత్రము నిరంకారి మైదానాన్ని నిరసన ప్రాంతంగా పేర్కొంటున్న పోలీసులను వ్యతిరేకిస్తూ దాన్ని ఒక బహిరంగ జైలుగా మార్చి మమ్మల్ని ఆ మైదానంలో పడేసి మీరు నిరసన తెలియజేసుకోండి అన్నట్లు చేయడం సరికాదంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిర్భురంక ఏదైతే రైతులు చర్చలు జరపాలంటే ముందు రోడ్లపై ఉన్నటువంటి రైతులంతా కూడా నిరంకార మైదానానికి వెళ్లాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రతిపాదనను తిరస్కరిస్తూ రైతులంతా కూడా బేషరతుగా షరతులు లేకుండా తమను చర్చలకు ఆహ్వానించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రైతులు 5 రోజులుగా
ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు కీలక మంత్రులంతా కూడా నిన్న రాత్రి ఒక అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగినటువంటి ఈ యొక్క కీలక సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొని ఈ యొక్క రైతుల ఆందోళనకు సంబంధించి చర్చించినట్లుగా పూర్తిగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, రైతులతో ఈ రోజు చర్చలు జరిపే అవకాశం ఉందా, రైతుల డిమాండ్లకు సంబంధించి ఎలాంటి ఉన్నత స్థాయి చర్చలు జరపాలన్న అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. అదేవిధంగా రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం తమల్ని షరతులు లేకుండా చర్చలకు ఆహ్వానించినట్లయితే ఉన్నత స్థాయి ఈ స్థాయిలో ఆ యొక్క చర్చలు జరగాలి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వము కొత్తగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే తమ ప్రధాన డిమాండ్ అంటూ కూడా రైతులు స్పష్టంగా తేల్చి చెప్తున్నారు.